करम नवतरानिकी नांदी नव्य कार्यक्रमानिकी स्वागतम अपचयम गेलुपु पाठालु नेर्पुतुंदी पराजयम पलकरिंचिंदा अनी भयपड़ुद्दु वेनक्की तग्गद्दु कडली केरटालु कूडा पड़िलेस्तायि काबट्टी वैफल्यालु वच्चिनंत मात्रान कुंगिपोवद्दु मनं निर्णयाल्नि रकरकाल परिस्थितुल्लो तीसुकुंटां ఒక్కోసారి ఒక్కో దారిలో పరాజయం పలకరించొచ్చు అంత మాత్రాన అధైర్యపడద్దు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం నమస్తే అండి నా పేరు సింహాచలం అమీర్పేట్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ సో మీ దీంట్లో లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నమాట తక్కువ వెయిట్ లో గ్రాండ్ గా కనిపించే ఐటమ్స్ ఇవి ముత్యాలు రూబీ ఎమరాల్డ్స్ అండ్ అలాగే వైట్ స్టోన్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అది తక్కువ వెయిట్ అన్నమాట సో అందులో మీకు ముందుగా చూపించింది ఏంటంటే ముత్యాల నెక్లెస్ అండి చూడండి చాలా క్లాస్ అయిన మోడల్ అన్నమాట కంప్లీట్ మీకు యూనిక్ నెక్లెస్ ఫ్లెక్సిబిలిటీ నెక్లెస్ అన్నమాట చూడండి ఒకటి ఇలా మీకు ఏంటంటే మెడకు కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మీకు ఒకటి వేసుకున్నా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఈ థ్రెడ్ కూడా మీకు కంఫర్ట్ గా ఇచ్చాడు సెట్టింగ్ చేసుకోవడానికి అలాగే ఈ ముచ్చిమ సెట్ చాలా క్లాస్ అయిన సెట్ మంచి మోడల్ లో తక్కువ వెయిట్ తయారు చేసి పెట్టింది వెయిట్ చూస్తే జనరల్ గా చూడడానికి మీకు 40-50 గ్రాముల కనిపిస్తుంది కానీ అంత వెయిట్ లేదండి ఓన్లీ 15 గ్రామ్స్ లో మీకు గోల్డ్ 15 గ్రామ్స్ గోల్డ్ లో ఈ మొత్తం సెట్ చేసి పెట్టాను అన్నమాట దీంట్లో టాప్స్ కూడా చాలా చక్కగా ఇచ్చినాడు మీకు రూబీ అలాగే ఎమరాల్డ్ సౌత్ సీ పెర్ల్ తో ఈ కింద టాప్స్ అండి చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ సెట్ ఈ పెర్ల్స్ మోడల్స్ అన్నమాట చాలా మంచి కలెక్షన్స్ సో ఇందాక మీకు ముత్యాలు చూశారు కాబట్టి ఇప్పుడు ఎమరాల్డ్స్ అలాగే సౌత్ సీ ముత్యాలతో వైట్ స్టోన్ తో చేసిందన్నమాట ఇది ఇది కూడా చాలా తక్కువ వెయిట్ అన్నమాట మీకు గ్రాండ్ గా కనిపించే ఐటమ్స్ ఇది మంచి లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది తక్కువ వెయిట్ లో బాగా ఇచ్చారండి మీకు కంప్లీట్ గా మీకు 4 లైన్స్ తో మీకు ఎమరాల్డ్స్ బీడ్స్ చేశాము అలాగే కిందకి వచ్చేటప్పటికి ఇవి కంప్లీట్ గా 2-3 ముత్యాలు పెట్టాము అన్నమాట సో సన్న ముత్యాలు అలాగే లైట్ వెయిట్ ముత్యాలు కింద కూడా 3 ముత్యాలు మీకు పెద్దగా లాగుగా పెట్టాము అలాగే ఇదే బేసిక్ చేసుకొని ఇటుపక్క కూడా చేసి పెట్టాము అన్నమాట కింద లాకెట్ లో కూడా కంప్లీట్ గా సన్న ముత్యాలు పెట్టి దీనిపైన మంచిగా అవుటర్ లుక్ ఇన్నర్ సైడ్ మొత్తము వైట్ స్టోన్స్ పెట్టి దానిపైన మళ్ళా మధ్యలో గోల్డ్ వర్క్ పెట్టి మళ్ళీ మధ్యలో కూడా వైట్ స్టోన్స్ పెట్టామన్నమాట సో ఈ ఐటమ్స్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది తక్కువ వెయిట్ లో అదే విధంగా టాప్స్ కూడా చాలా క్లాస్ గా ఇచ్చారండి ఇది ఏదైతే బేసిక్ మీకు లాకెట్ లేదా టాప్స్ వస్తుంది లాకెట్ వస్తుంది కదా ఆ బేసిక్ చూసుకొని ఈ హ్యాంగింగ్స్ కూడా చేసి పెట్టామన్నమాట అలాగే నెక్స్ట్ ఐటమ్ అండి బ్లాక్ థ్రెడ్స్ లో మీకు ఇంతకుముందు ముత్యాలు ఎమరాల్డ్స్ చూపించాం కదండి ఇప్పుడు బ్లాక్ థ్రెడ్ లో మీకు లేటెస్ట్ మోడల్ అన్నమాట ఇంతకుముందు ఏంటండి బ్లాక్ థ్రెడ్ లో సన్నది వచ్చేది ఇప్పుడు కొంచెం గ్రాండ్ కనిపించడానికి డబుల్ పట్టి తయారు చేసి పెట్టి రెండు పట్టీలు చేసి పెట్టాం అన్నమాట దీంట్లో లాకెట్ వస్తుంది వితౌట్ లాకెట్ కూడా వస్తాయి వితౌట్ లాకెట్ కూడా మీకు యూనిక్ గా ఉంటుంది లాకెట్ అయితే కొద్దిగా కిందకి వస్తుంది అన్నమాట లాకెట్ వచ్చి కూడా మీకు వెయిట్ ఎక్కువ అనుకోవచ్చు కానీ తక్కువ వెయిట్ వస్తుంది కంప్లీట్ మీకు అదే విధంగా టాప్స్ కూడా చాలా నీట్ గా ఉంటుంది తక్కువ వెయిట్ లో ఇదిగోండి మీకు మొత్తం గ్రామ్ చూడడానికి 13 గ్రాములు సెట్ వస్తుంది అనమాట దీంట్లో నెక్స్ట్ ఐటమ్ అండి మీకు క్రిస్టల్స్ అనమాట మామూలుగా ఏంటంటే రూబీ ఎమరాల్డ్ ముత్యాలు పెడతాం కదండి బ్లాస్ట్ పూసలు కూడా పెడతాము కొంచెం డిఫరెంట్గా తయారు చేసి పెట్టి క్రిస్టల్స్ అంటే పింక్ కలర్ క్రిస్టల్స్ పెట్టి కంప్లీట్గా మీకు అల్లికలాగా చేసి మొత్తం బెల్ట్ అంతా మీకు దారంతో అల్లుతారు అల్లిన తర్వాత మీకు వెడల్పుగా 5 లైన్స్ క్రిస్టల్స్ పెట్టాము మధ్యలో కూడా మీకు ఒక్కొక్క ఫ్లవర్స్ చేసి పెట్టి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ క్రిస్టల్స్ వస్తాయి అంటే మీకు ఏంటంటే మీకు గ్రాండ్ కనిపిస్తుంది అనమాట సింపుల్ చెప్పాలంటే చాలా నీట్గా వచ్చి తక్కువ వెయిట్లో చాలా హుందా కనిపించే సెట్ అనమాట మీకు ఈ వర్క్లో కూడా మీకు ఫ్లవర్ వర్క్ ఇచ్చినాడు మీకు రూబీ ఎమరాల్డ్ అలాగే వైట్ స్టోన్స్ పెట్టి ఇచ్చామన్నమాట కింద వచ్చినప్పుడు ఒక ముచ్చం పెట్టి యాడ్ చేసామన్నమాట చాలా క్లాస్గా ఉంటుంది లేటెస్ట్ మోడల్ మీకు ఈ కమ్మ కూడా సేమ్ ఈ బేసిక్ అయితే ఎలా ఇచ్చాడు కదండి ఈ బెల్ట్లో వచ్చే బేసిక్ ఈ బేసిక్ పట్టుకునే ఆధారంగా కమ్మ కూడా చేసి పెట్టాము ఇవి చూడడానికి చాలా హెవీగా అనిపిస్తాయండి మామూలుగా కానీ చాలా తక్కువ వెయిటేనండి మీకు ఎటువంటి వల్ల చాలా ఈజీగా పర్చేస్ చేసుకునే ఐటమ్స్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చూడండి కంప్లీట్గా రూబీ బీట్స్ వస్తాయి చూసారు ఇది వరకు ఏంటంటే రూబీ ఎమరాల్డ్ మీకు
ब्लू सफायर एमराल्ड स्टोन्स तो बीड्स तो हारे कॉकेट वेवर कदा विड़ दंडल कौनकोवर इपड़े दंडके गोल्ड अट्राक्टेवन कंप्लीट चौकर्ला कन्मा चूडा की पूर्वे नान पथका अभी वाड़ेवर की पेदवा सो अदे विधा शर्ट क तक वेट ग्रांड कच्चा गोल्ड डामस इंदो अंत चूडा की रूबी रेड स्टोन कूबी कैड अलग मुच्छ डामे कीं मतलब गोल डामे कूड़े विधा लेवल का सामान तैयार पेटावी चाप्स वस्त दी पेदवा टाप्स पेटी वाले एपड़ी चवे का अलागे टाप्स तैयार पेटी चाल क्लास सैटी तक वेट ग्रांड कईटम्स अंडी चौकर इंत चूपी अदे वर्क सेम का चौकर पैना मुद्दा चक्कर सन्न सन्न मुत्या मुत्या वस्तानी चक् नीट अल्ली मध्य मध्य एमराल रूबी तो चीड्स याडा अंटे कंप्लीट मुत्या लुक् राबी मध्य रेड अंड ग्रीन पूस याडा अंदम रहा बेल्ट विषया की लाकट चला क्लास चक्कर चूँ चौकर चक्कर मल्टी कलर स्टोन तो चला यूनिक चक्कर चिन्ह नईस पिल को मेच्यूर पिलो चूसर वालू चला चक्कर पेव सो अन्नी विधाल बहुत सर इध चूसर कदा मरी डिजन तो मल्ल कल नमस्ते। జరిగిన తప్పును తిరిగి చేయొద్దు, విజయం లభించే వరకు ప్రయత్నాలు ఆపొద్దు। అపజయాలు మనల్ని అసక్తులుగా మారుస్తాయి, ఓటమినే విజయానికి మెట్లుగా మార్చుకునే ప్రయత్నం చేయండి। పడడం తప్పు కాదు, పడిన తర్వాత తిరిగి లేవాలనే ప్రయత్నం చేయకపోటమే అసలైన వైఫల్యం। ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా లేవడమే మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మారుస్తుంది। ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం। नमस्ते अंडी, ना पेरु सिंधु श्रीराम। नेनु मनोवांचा एस्टाब्लिश चेसानु, फाउंडर आफ् मनोवांचा। इनिशियली मनोवांचा अनेदी इट्स मै लाइफ टाइम ड्रीम अन्नमाट। बट नेनु ओकसारी यूएस वेल्लिनप्पुडु अक्कड ऐ हैव सीन अ पर्सन, ओक लेडी, डिसेबल्ड लेडी। अक्कड तनु शी वाज फीलिंग सो बैड अन्नमाट। ओक आउटबर्स्ट अयिपोयिंदी, ओक स्टोर दग्गर निल्चुंदी चिन्न बेबीनि एत्तुकोनि। That was the reason ఆ రోజు నేను అసలు తనికి ఏ హెల్ప్ చేయాలన్న చేయలేకపోయాను అన్నమాట। అండ్ ఐ ఇన్ ఫ్యాక్ట్ ఐ క్రైడ్ దట్ నైట్ అన్నమాట। అండ్ నేను ఏం చేయలేకపోయాను అనే ఫీలింగ్ తో నేను ఇంటికి వచ్చేసాను। బట్ లేటర్ ఆన్ నా మైండ్ లో మనోవాంఛ అనేది ఉండింది కాబట్టి అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వేర్ నేను ఎలా హెల్ప్ చేయగలను పీపుల్ కి అనే దానితో నేను ఆలోచించుకొని అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దిస్ గిఫ్టింగ్ బికాజ్ నేను ఆర్ట్ స్టూడెంట్ ని। सो ना आर्ट एला उपयोगी नीन दाँ चयुने आलोचितुनी ऐव एस्टाब्लिश्ड अन्ट। लेटर ऑन वी वर् डूइंग मनोवांच सिंस 4 इयर्स, बट लेटर मेमूसारी गिफ्टिंग एंटर अक वी वर् डूइंग आर्ट वर्कशॉप्स एंड वी वर् डूइंग आल द वेडिंग्स ईवेंट्स एंड वी वर् डूइंग आल काइंड ऑफ गिफ्टिंग अन्ट। सो गिफ्टिंग कूडा मेमु अंदरलागा रोटीन अला चेयट्लेदु, मेमु चाला मिनिमल प्राइसेस तो अंदर की అందరూ ఎఫోర్ట్ చేసుకునేలాగా మేము చేస్తున్నాము। అండ్ ఇట్స్ ప్యూర్లీ ఆర్గానిక్, ప్యూర్లీ హోమ్ మేడ్, వాట్ ఎవర్ ద స్టఫ్ మేము ఏ స్టఫ్ క్రియేట్ చేసినా కూడా అది ఆర్గానిక్ హోమ్ మేడ్లా ఉండేలాగే చూసుకుంటున్నాము ఇప్పటివరకు। ఫస్ట్ మేము ఒక డిజైన్ క్రియేట్ చేసుకొని ఆ డిజైన్ని మేము ఫ్యాబ్రిక్ మీద ఇన్కార్పొరేట్ చేసి దాన్ని మేము ఒక హ్యాంపర్గా తయారు చేస్తాము। తయారు చేశాక దాన్ని క్లయింట్స్ అప్రూవల్తో అండ్ దెన్ విల్ ఫైనలైజ్ ఇట్ అన్నమాట। ఒకసారి ఫైనలైజ్ అయిపోయాక దెన్ విల్ గో ఇంటు ద స్టఫ్, అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్స్ బడ్జెట్ వి వర్క్ అన్నమాట। ఏ క్లయింట్ అయినా వారి వాళ్ళ బడ్జెట్ ఇస్తారు కదా, ఆ బడ్జెట్ మీదనే మేము వర్క్ చేస్తాము। సో దాంట్లో మనం ఎలాంటి సోవనీస్, ఎలాంటి కన్ఫెక్షనర్స్ ఏవైతే మనం ఫిట్ చేయగలమో అలాంటివి మేము క్లయింట్స్కి ఆప్షన్స్ ఇచ్చి దెన్ వి వర్క్ ఇట్ అవుట్ అన్నమాట। అవన్నీ కూడా మేము ఇన్హౌస్లోనే చేస్తాము, మేము ఎక్కడ బయట తెచ్చేది ఉండదు, మేము తీసుకొని వచ్చి అది రీప్లేస్ చేసేది ఉండదు। సో ఏదైనా సిరామిక్ అయినా ఇలాంటివి స్టఫ్ ఏదైనా ఉంటే మాకు ఒక ఫ్రీక్వెంట్ రెగ్యులర్ వెండర్స్, వాళ్ళు కూడా గుడ్ ఎర్త్, అంటే మన ఎర్త్కి రిలేటెడ్గా
ఉండే ఒక ప్రాపర్ వెండర్ అన్నమాట. అంటే లైక్ మనకేదో కెమికల్స్ మిక్స్ చేసి లేకపోతే ఆ కలర్స్ ఈ కలర్స్ యూజ్ చేసేది కాదు. ఈవెన్ ద కలర్స్ వీ యూజ్ ఫ్యాబ్రిక్ మీద మేము యూజ్ చేసే కలర్స్ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఆర్గానిక్. ఇనిషియల్గా మేము ఆర్ట్ వర్క్షాప్స్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలకి మేము వెజిటబుల్స్ ఫ్రూట్స్తో మేము కలర్స్ తయారు చేసి దాన్ని మేము బాటిల్స్ లాగా ఒక 12 పీస్ సెట్ లాగా ప్యాక్ చేసి అండ్ దెన్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. అండ్ అది కూడా చాలా సక్సెస్ అయింది ఇనిషియల్గా. అండ్ దెన్ వీ హ్యావ్ అది తీసుకొని మేము అది ఫ్యాబ్రిక్ మీద కూడా స్టార్ట్ చేసాము. ఎలాంటి వేడుకైనా సరే మనము దాన్ని ఇనిషియల్గా ప్యాక్ చేయడమే కాకుండా ముందుగా మనం దాన్ని ఆ పర్టిక్యులర్ ఒకేషన్కి మనం డిజైన్ చేసుకొని ఆ డిజైన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల ద హోల్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ త్రూ అవుట్ వస్తుందన్నమాట. సో మేము అలా ఒకసారి ఒక థీమ్ బేస్డ్ ప్రోడక్ట్ని మేము రిలీజ్ చేశాక అండ్ దెన్ క్లయింట్ అప్రూవల్తో మేము దాన్ని డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మేము 1000 అబోవ్ పీసెస్ కూడా చేసాము వెడ్డింగ్స్కి. సో వి ఇంకా చూస్తున్నాము సో దట్ యునో మేము మా డిజేబుల్ టీమ్ని అండ్ ఈ స్టూడియోని వీ హ్యావ్ టు కీప్ ఇట్ మోర్. సో ఇప్పటికీ మా దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఇంకా పెంచాలి అని కోరుకుంటున్నాను. అండ్ మా ఇప్పటికీ మేము ఆల్రెడీ షిప్పింగ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్ షిప్పింగ్, అది కూడా ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా దాన్ని పెద్దగా చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే డిజేబుల్ టీమ్ అనేది ఆర్ మెయిన్ మోటివ్ అండి. సో ఆ మోటివ్ని మేము పెద్ద చేస్తూ మా బిజినెస్ని కూడా గ్రో చేస్తూ వీ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ ఎ వెరీ బిగ్ స్కేల్ అని అనుకుంటున్నాము. సో సూన్లీ మేము బంజారా హిల్స్లో కొత్తపేటలో కూడా ఒక స్టూడియో ప్లాన్ చేస్తున్నాము. సో వన్స్ ద స్టూడియో ఇస్ ఓపెన్ మీరు యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఫ్రమ్ ద స్టూడియో అండి. ఇప్పటి వరకు చేసిన ఆర్డర్స్ కన్నా మేము ఇంతకు మించిన ఆర్డర్స్ కూడా చేయాలని అనుకుంటున్నాము. సో బల్క్ ఆర్డర్స్ కూడా ఇప్పటివరకు యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాము, ఇంకా కూడా యాక్సెప్ట్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వనిత టీవీ ప్రేక్షకులు అండి, చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనోవాంఛన్ చాలా ఆదరించారు చాలామంది అండ్ ఇంకా కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా సక్సెస్ స్టోరీ, ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.